హలో అండి. ఒక్కోసారి మనం గార్డెన్ లో దొరికే వాటితోనే మనం చక్కగా మొక్కల్ని ఫెర్టిలైజర్ గా పెస్టిసైడ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అదన్నమాట ఈ రోజు వీడియో. అండ్ ఎంత చక్కగా అంటే దానికోసం మీరు కొన్ని మొక్కల్ని అయితే మనం గార్డెన్ లో పెంచుకోవాలి. ఎప్పుడు డబ్బులు పెట్టలేం కదా, ఒక్కొక్కసారి మనకు మనం వేసే మనీ పెట్టి వేసేదానికంటే కూడా కొన్న వాటికంటే కూడా న్యాచురల్ గా మనం గార్డెన్ లో ఉన్న వాటిని ఇస్తే కనుక చాలా బాగా వస్తాయి. సో అప్పుడప్పుడు నేను రిఫ్రెషింగ్ గా వాటికి ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటాను. మొక్కలకు కూడా మనలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తూ ఉండాలి వారానికి ఒక్కసారి. అయితే రిపీటెడ్ గా నేను ఏం చేస్తాను అంటే మండే ఒకటి, ఆల్టర్నేట్ డేస్ అనమాట, వెనస్డే ఇంకోటి లేదా ఫ్రైడే ఇంకోటి, అట్లా మనకి టైం దొరికినప్పుడు అంతా కూడా పుల్లటి మజ్జిగ, బియ్యపు కడిగిన నీళ్లు, అండ్ అలాగే ఇంకా మనం వెజిటబుల్ కంపోస్ట్, ఇలా కూడా మనము ఫ్రీగా వచ్చే ఫెర్టిలైజర్స్ తో మొక్కల్ని పెంచుకోవచ్చు. అయితే ఈ రోజు వీడియోలో చూస్తున్నారుగా అలోవీరా. అలోవీరాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మనం ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా మనం చెప్పలేం. అంటే అంత మంచి పోషకాలు ఉంటాయి ఇందులో. మనకైనా ఇది ప్రతిదానికి పనిచేస్తుంది. అంటే ఈవెన్ మనం ప్రతి ప్రిపరేషన్లో, కాస్మెటిక్స్లో అయితే విచ్చలవిడిగా యూజ్ చేస్తారు అలోవీరాని. అలోవీరా ఫ్లూయిడ్ని అంటే ఎకరాల్లో అలోవీరాని పండించి కూడా ఆ యొక్క లిక్విడ్ని తయారు చేసి ఎన్నో ఫార్మా కంపెనీలకి సప్లై చేస్తూ ఉంటారండి. సో అదనమాట, ఇది పెద్ద కేరింగ్ అవసరం లేదు, దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ మనం అట్లా కంటైనర్లో పెట్టేస్తే కనుక విపరీతంగా పెరుగుతుంది. అయితే దీన్ని మీరు ఒక నల్లటి బ్లాక్ టబ్ కనుక 100 రూపీస్ కనుక దీనికి పెట్టగలిగారంటే, లేదా ఏదో ఒక వేస్ట్ కంటైనర్ అయినా తీసుకోండి, దాంట్లో మీరు జస్ట్ అలోవీరాని ఉంచారంటే విపరీతంగా పెరుగుతుంది, సూపర్గా వస్తాయి మొక్కలు. ఏవైనా పళ్ళ మొక్కలైనా, గార్డెన్లో పూల మొక్కలైనా, అన్నిటికీ కూడా రీఫ్రెష్గా మనము ఈ యొక్క ద్రావకాన్ని తయారు చేసి మనము మొక్కలకి స్ప్రే చేయొచ్చు, మొక్క మొదల్లో వేయచ్చు. అయితే ముందు అలోవీరా గురించి తెలుసుకుందాం. ఎందుకు ఇవ్వాలి అలోవీరా అంటే కనుక, అలోవీరా రూట్ టానిక్ అంటారు. అంటే చనిపోయే మొక్కను కూడా బ్రతికించేటటువంటి మంచి, దీనికి అద్భుతమైన శక్తి ఉంటుంది. సో అందుకని వేర్లకు రకరకాల నెమటోడ్స్ అని చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మొక్కలకి. ఒక్కోసారి అవి వడలిపోతుంటాయి, సడన్గా చనిపోతుంటాయి మొక్కలకి. సో మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. అందుకని ప్రాబ్లం రాకుండా ఉందే, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, సో మొక్కలకి కూడా ఇది వర్తిస్తుంది. మనం ముందే రోగాలు రాకముందే వారం వారం ఏదో ఒకటి నీమ్ కేక్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే ఏంటంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, మంచి ఎండ తగలాలి, ఇలా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అంతే. ఎందుకంటే ఇది టెర్రస్ గార్డెనింగ్ అబ్బా, ఆర్గానిక్ ఫార్మింగ్, టెర్రస్ గార్డెనింగ్, మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలకి ఎలాంటి రోగాలు రాకుండా. అదే నేలలో అయినా పర్వాలేదండి, నేలలో ఉన్న మొక్కలకు కూడా ఇవ్వచ్చు, మీకు డౌట్ రావచ్చు. అదనమాట ఈరోజు మీ జ్యోతమ్మ తీసుకొచ్చినటువంటి వీడియో. సో ఈ అలోవీరా నేనైతే తీసుకున్నాను, దీన్ని ఎలా ఇస్తాను మొక్కలకి, ఎంత టైం మనం దీన్ని నానబెట్టాలి, అండ్ డైరెక్ట్గా ఇవ్వచ్చా, మిక్సీ పట్టొచ్చా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను మీకు కరెక్ట్గా ఇది ఎలా ఏం చేద్దాం అనేది చూద్దామండి. ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్, నేను జ్యోతి. అండ్ మీరు కొత్తగా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తేనే మీరు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మీరు ఫ్రీగా అంటే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోస్ అనేవి. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్లో జాయిన్ అవుతారు. సో కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఏ వచ్చినా నేను స్టేటస్లో పెడుతూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను అనమాట. అలాగే ఆల్మిక్స్ కేక్ కోసం, మంచి విత్తనాల కోసం, అలాగే ఫెర్టిలైజర్స్ కోసం, అన్నిటి కోసం కూడా మీరు సో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. చలో మనం ఇప్పుడు దీన్ని తయారు చేద్దాం. ఏం లేదండి, దీన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా కంటైనర్ తీసుకొని ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ కంటైనర్లో వాటర్ తీసుకోవాలి. అది అలాగే నేను యాంటీబయాటిక్, న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపు కూడా తీసుకొచ్చాను మొక్కల కోసం. అంటే ఎలాంటి చీడపీడలు ఉన్నా కూడా, అండ్ అలాగే మొక్కకు ఎలాంటి నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దెబ్బకు పారిపోతాయి అన్నమాట. ఈ కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, మనం దీన్ని తీసేయాలి సైడ్కి. అప్పుడు మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనం హ్యాండ్తో మిక్స్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకని నేను ముళ్ళు తీసేస్తున్నాను. మీరు అలోవీరా పెంచుకోవాలి గార్డెన్లో. దీనికే కాదండి, మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, తెలిసే ఉంటుంది చాలా మంచిగా. అసలు ఎంత స్మూత్గా అనిపిస్తుంది అలోవీరా. మొక్కలకే కాదు మనకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా ఒక్కటి, ఇంత పెద్ద గార్డెన్కి నేను ఈ చిన్న పీస్ తీసుకున్నాను. దీన్ని డైల్యూట్ చేసుకోవచ్చు అండి, నేను 1 లీటర్ వాటర్లో మీరు డైల్యూట్ చేసుకోవచ్చు. చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఏమీ కాదు, ఎందుకంటే మనం ఆర్గానిక్గా ఏది ఇచ్చినా కూడా మొక్కలకి ఎట్టి పరిస్థితుల్లో హార్మ్ఫుల్ కాదన్నమాట, బాగా వస్తాయి.
అయిపోయింది చూసా, ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేస్తున్నాను, డైరెక్ట్గా ఇలా వేసేసి కొద్దిగా పసుపు, ఇది ఆర్గానిక్ పసుపు, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా బాగండి, మంచి యాంటీబయాటిక్, తర్వాత పురుగుల బారి నుండి ఎలాంటి పెస్టునైనా సరే కంట్రోల్ చేస్తుంది. పూల మొక్కలకి, అలాగే పళ్ళ మొక్కలకి, కూరగాయల మొక్కలకి చక్కగా స్ప్రే చేసుకోండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, దీని రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా మొక్క సడన్గా చనిపోతుంది అనుకోండి, దానికి ఇచ్చి చూడండి, మీరు అది బతుకుతుంది, అంత అద్భుతంగా వస్తుంది. అప్పుడప్పుడు ఇలా రీఫ్రెషింగ్ డ్రింక్స్ అనేవి మొక్కలకి ఇస్తుండాలి. అన్ని రకాలుగా మనకి ఏది దొరికితే అది మనం వాడేసుకోవటమే, మొక్కలకి ఇవ్వటమే. ఇలా ఫ్రీ ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఉంటాయండి, కొంచెం ఓపికగా తెలుసుకొని చేయాలి. చూడండి ఎంత చక్కగా పండిపోయాయో నారింజకాయలు, ఎంత బాగా వచ్చాయి కదా. సో మొక్క చిన్న చిన్న మొక్కలకే ఇలా బోలెడన్ని ఫ్రూట్స్ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక అసలు చాలా బాగా పెరుగుతాయి. మనకు గార్డెన్లోనే మనం అన్ని రకాల పండ్లు పువ్వులు చక్కగా పండించుకోవచ్చు. ఓకే, సో దీన్ని నేను ఒక 1 అవర్ అలా పెట్టేస్తానండి, పక్కకు పెట్టేస్తాను. సో తర్వాత 1 అవర్ తర్వాత మనం దీన్ని మొక్కలకి ఎలా ఇవ్వచ్చు అన్నది చూద్దాము. నేనైతే మొక్క మొదల్లో ఇస్తాను, మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. దీన్ని డైల్యూట్ చేసుకొని చక్కగా ఇంకొక 5 లీటర్స్ వాటర్లో మీరు డైల్యూట్ చేసుకొని దీన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తుంది, చలికాలం అన్నట్టే ఉంది, కానీ బాబా ఈవినింగ్ చలి పెడుతుంది, డే అంతా అసలు ఎండ కొడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎండ కావాలి మొక్కలకి, అంటే మనం వింటర్ సీజన్లో పాపం వాటికి బాగా వస్తాయండి రోగాలు. సో అందుకని ఎండ కూడా తగలాలి. ఎండకి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు, మంచిగా అవుతాయి, పురుగులు రావు. ఓకే, రెడీ అయిపోయిందండి. దీన్ని మనము ఒక 1 అవర్ అలా పెట్టేసాం. అసలు మా గార్డెన్లో చూసారండి నీడ, అసలు ఎంత ఎండకైనా కూడా 1 o'clock వచ్చినా కూడా అసలు ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది నీడ. చాలా పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతున్నాయి, మొక్కలన్నీ కూడా చాలా బాగుంది. మనం 1 అవర్ తర్వాత లిక్విడ్ ఎలా ఉందో చూద్దాం. ఆఫ్టర్ 1 అవర్ ఎలా ఉందో చూద్దామండి. ఇది 1 అవరే కాదు, మీరు 24 అవర్స్ తర్వాత కూడా మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి ఎలా తెట్టులాగా, అంటే కొంచెం ఫెర్మెంటేషన్ అవుతుంది కదా, చక్కగా తేరుకుంటుంది అనమాట. ఇది లిక్విడ్ చూడండి ఎలా అంటే ఇలా ఇలా వస్తుంది, చూసారా, చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇది అంటే లిక్విడ్ తయారైంది అనుకోండి, మీకు ఇలా వస్తుంది. ఇంకా ఒక 8 అవర్స్ తర్వాత చూసుకున్నా కూడా ఇంకా ఇలాగే ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు మొక్కలకి ఇద్దాము, అన్ని మొక్కలకి, టమాటా మొక్కలకి, పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ప్రతి మొక్కకి కూడా చక్కగా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మొక్కకి ఇవ్వబోతున్నానండి, ఇలాగే ఇస్తాను. ఈ వీటిని కూడా మనం తీసేయాల్సిన అవసరం లేదు, ఈ పీసెస్ అనేవి ఇలా తీసుకోవాలి లిక్విడ్ని. ముందుగా ఇక్కడ నారింజ చెట్టు ఉంది, ఈ నారింజ చెట్టు మొక్క మొదల్లో పోస్తాను. మీరు చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయో, చూడండి చిన్న మొక్కకి ఎంత చక్కటి కాయలు వచ్చాయి కదా. సో దీన్ని నేను మొక్క మొదల్లో పోస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రూట్స్. సో ఇలా మనము మొక్కకి పోయడమే, మొక్క మొదల్లో పోస్తున్నానండి. ఇది చూస్తున్నారా మీరు, బీరకాయ ఎంత చక్కగా వచ్చిందో. అప్పుడప్పుడు మనం ఇలా రీఫ్రెషింగ్గా మనం డ్రింక్స్ ఇస్తూ ఉండాలి మొక్కలకి. ఇది ఒక చిన్న కంటైనర్ అండి, నేను పెద్ద కంటైనర్ కూడా ఈ మొక్కకి ఇవ్వలేదు. అండ్ మొక్క మీరు చూస్తే కనుక ఇలా పెరుగుతూ 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 వెళ్తుంది చూడండి చక్కగా. సో దీనికి కూడా నేను ఈ లిక్విడ్ని ఇస్తాను, మొక్క మొదల్లో పోస్తున్నాను. ఇది కరివేపాకు చెట్టు అండి, ఈ కరివేపాకు చెట్టుకు కూడా మనము మొక్క మొదల్లో పోస్తున్నాను. చూడండి చక్కగా పెరుగుతుంది, మీరు ఎండిపోతున్న కరివేపాకు మొక్క కూడా చాలా గుబురుగా పెరుగుతుంది. మీరు చూడొచ్చు మొక్కని ఎంత మంచిగా హెల్దీగా వస్తాయి, ఆకులు అనేవి చాలా చాలా హెల్దీగా వస్తాయి. చక్కగా ఇలా మీరు బుషీగా పెంచుకోవచ్చు. చూసారండి గులాబీలు చాలా బాగా వస్తాయి మొక్కలకి, ఇలాంటి గులాబీలు కూడా మనకు మనం ఈ గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు. చక్కగా ఇలా ఆకులు రాలిపోయినా కూడా చిగుర్లు వచ్చేసి మంచిగా వస్తాయి అన్నమాట మొక్కలు. మొక్క మొదల్లో పోస్తున్నాను, ఇక్కడ చూడండి మీరు గులాబీ చిగురులు వస్తుంది. ఇక్కడ ఎండిపోయినా కూడా మొక్క మళ్ళీ చక్కగా చిగురు పెడుతుంది మొక్క కదా.
చూసారు కదండి అలోవెరా లిక్విడ్ ని మనం ఇలా మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసి చాలా మొక్కలకి మనము ఫెర్టిలైజర్ గా అలాగే పెస్టిసైడ్ గా కూడా మనం ఇవ్వొచ్చు మొక్క మొదల్లో అవ్వొచ్చు మొక్కల మీద స్ప్రే చేయొచ్చు అయితే నేను ఏదైతే గార్డెన్ లో నేను వర్క్ చేస్తూ ఉంటానో అదే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట అంటే ప్రతిది నేను ఈ రోజు చేసిన వరకు మీకు ఈ రోజు నేను మీకు షేర్ చేశాను అట్లా మీరు కూడా ఈ రోజే ఈ అలోవెరా లిక్విడ్ ని తయారు చేసుకొని మొక్కలన్నిటికీ ఇవ్వండి చాలా బాగా వస్తాయండి చక్కగా వస్తాయి పెరుగుతాయి ఎలాంటి డిసీజెస్ ఉండవు మంచిగా పెరుగుతాయి అది ఈ రోజు వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని మంచి విత్తనాల కోసం ఆర్గానిక్ గ్రాసరీ పాలేకర్ పద్ధతిలో పండించినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం అలాగే మంచి గానుగ నూనెలు అవన్నీ కూడా ఊర్ల నుండి వస్తాయండి పాలేకర్ మెథడ్లో పండించినవి సో ప్రతిసారి కొత్త వాళ్ళు అడుగుతూ ఉన్నారు అందుకని మీకోసం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నేను సో వాటి కోసం ఏవి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ అండి సర్వేషణ శుభ్రభవంతు.